నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజా పరిషత్తో తనకు 20 సంవత్సరాల అనుబంధం ఉందని, 2001లో మొట్టమొదటిసారి జడ్పీటీసీగా ఈ సభలో అడుగుపెట్టడం జరిగిందని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర శాసనసభలో కూడా సభ్యులు ఏదైనా సమస్య లేవనెత్తితే దానికి సంబంధించి వివరాలు తెప్పించుకున్న తర్వాతనే వివరణ ఇవ్వడం జరుగుతుందని, అదే జిల్లా పరిషత్లలో సభ్యుల సమస్య ఏదైనా లేవనెత్తితే అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సంబంధిత అధికారి అక్కడే వివరణ ఇస్తారని, సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ జిల్లా ప్రజలకు నమ్మకం ఈ రోజు 4 కోట్ల మధ్య ఉంది. జిల్లా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ గారి నాయకత్వంలో వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చేటువంటి మంచి అవకాశం ఈరోజు జిల్లా ప్రజలంతా కూడా ఇక్కడున్న జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ఇచ్చారు. ఆ ఇచ్చిన గౌరవాన్ని మీరు కూడా సక్రమంగా వినియోగించుకుని మీ మీ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఈ సభ దృష్టికి తీసుకొచ్చి తద్వారా మనకున్నటువంటి మంచి అధికారుల ద్వారా వాటిలన్నింటినీ కూడా ప్రజలకు అందజేసే విధంగా మనందరం కృషి చేయాలి. అలాగే ఈ జిల్లా పరిషత్తో ప్రత్యేకమైన అనుభవంలో నేను వేణుగోపాల్ గారు ఇద్దరం కూడా 2001లో జడ్పీటీసీగా ఈ సభలోకి వచ్చాం. మాకంటే ముందు గీతకథ ఉండేవారు. అప్పటి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఆపోజిషన్లో ఇవాళ ఉత్సవాలు గారు ఒకరు అనుకుంటున్నారు. ఆ రోజుల్లో అక్కడ ఉండి వాటర్ బాటిల్ తీసుకున్నాం, ప్రజల పక్షం నిలబడ్డాం, మళ్ళీ వాళ్ళకి పైకి వచ్చాం. చేత బహుశా ఈ యొక్క జిల్లా పరిషత్లో అన్ని ప్లేసులు కూడా మేము చూసినటువంటి ప్లేసులే. కానీ ఒక మంచి అవకాశం ఏమిటంటే శాసనసభలో కూడా ఏదైనా ఒక సమస్య లేవనెత్తే దాని మీద ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని మాత్రమే మాకు సమాధానం చెప్తాను. కానీ ఈ సభకున్న విశిష్టత ఏదైతే ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఇక్కడే ప్రజెంట్ అవడం, ముఖ్యంగా వేణుగోపాలరావు గారి గతంలో మా డిఈగా ఉండి మా తండ్రి గారితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి రిలేషన్ అవ్వాలి చేస్తుండేవారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మీ టెరిటరీలో కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సమస్యల్ని మీరు అడిగినట్టే డైరెక్ట్ గా మీకు చెప్పేటువంటి విధంగా కేవలం మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల్లో మాత్రమే ఇది జరుగుతుంది. అటువంటి మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి, మహిళలకు కానీ లేదా రైతులకు కానీ యువత కానీ కావాల్సిన పనులన్నీ కూడా మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి చక్కగా నడపాలని, నైతిక విలువతో ఈ సభ కొనసాగాలని, పెద్ద పుచ్చి చౌదరి గారు వారు కూడా మరి ఏదైతే కొన్ని విషయాలు చెప్పాలి, ప్రతిపక్షం అనేటువంటి ఉన్నప్పుడే యువత ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. అంచేత వారు కూడా మరి సరైనటువంటి విమర్శలు ఏదైతే మీరు ఇచ్చేటువంటి విమర్శలు, అదేవిధంగా సూచనలు కానీ తప్పనిసరిగా వేణుగోపాల్ గారు కూడా తీసుకుని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క సభని నడిపించే శక్తి సామర్థ్యాలు మరి ఇరిగేషన్ లో ఈ జిల్లాకి ప్రధానంగా అన్నపూర్ణగా పేరినటువంటి తూర్పు గోదావరి జిల్లాలో వేణుగోపాల్ గారు డిఈగా పనిచేయడమే కాదు, పూర్తి ఇరిగేషన్